चेर्नपल्ली रिजर्वायर संदर्शन एमएलए डॉक्टर पीवी सिद्धारेड्डी कदरी मंडलम कदरी ब्राह्मणपल्ली नंदुगल चेर्नपल्ली रिजर्वायर कदरी शासन सभ्यु डॉक्टर पीवी सिद्धारेड्डी संदर्शिंचारु मोदट रिजर्वायर कट्टनु इरिगेशन अधिकारुलतो कलिसि परिशीलिंचारु कट्ट పటిష్టతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మరువ ప్రాంతంలో జలహారతి సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెన్నోపల్లి రిజర్వాయర్ ను 4 సంవత్సరాలుగా నీటిని నిల్వ ఉంచామన్నారు రిజర్వాయర్ నందు 1.6 టిఎంసీలను నిల్వ ఉంచామని కట్ట ప్రాంతం మొత్తం పరిశీలించామన్నారు ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని కట్ట పూర్తి పటిష్ట భద్రతతో కలిగి ఉండదని తెలిపారు గత 10 రోజుల క్రితం కురిసిన వర్షాలకు రిజర్వాయర్ ఒక స్థాయిలో నీరు చేరాయని ఇంతకు మించి నీరు వచ్చే అవకాశం లేదని ఒకవేళ నీరు వచ్చినా కూడా ఇంటేక్ వాల్ ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి తనకల్లు ప్రాంతంలో పాపగ్ని నదిలో కలిపేస్తామని తెలిపారు కావున కదరి మున్సిపల్ ప్రాంత ప్రజలెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు నియోజకవర్గంలో గల చెరువులన్నీ కూడా పూర్తిగా నిండి ఉండటంతో రాబో 2 సంవత్సరాలు త్రాగునీటి కాని సాగునీటి కాని ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వరద ప్రాంతాలకు పర్యవేక్షించి కేవలం 24 గంటల వ్యవధిలోనే వరద బాధితులను ఆదుకున్నారన్నారు వరద ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులను అందజేయటం తాత్కాలిక సహాయంగా 2000 రూపాయలు వరదల వల్ల ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల రూపాయల సహాయం పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి 5000 రూపాయలు పూర్తిగా దెబ్బతిన్న ఇంటికి 95000 రూపాయలు మరియు ఇంటి నిర్మాణంకు 1.80 లక్షల సహాయం అందజేశామన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా 5000 ఎకరాలలో నష్టపోయిన వరి పంటలకు త్వరలోనే నష్టపరిహారం అందజేస్తామన్నారు నిరంతరం ఇరిగేషన్ అధికారులు నియోజకవర్గంలోని చెరువులను పర్యవేక్షిస్తూ చెరువు కట్టలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎక్కడా కూడా ప్రమాదాలు జరగకుండా చూశారని వారిని ఎమ్మెల్యే గారు అభినందించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎన్ఎస్ఎస్డిఈ వెంకటేశ్వర శెట్టి ఏడబ్ల్యూఈ దాదా కలందర్ సర్పంచ్ కుదిర్బి కుషిర్బి ఎంపీడీసీ అంజనాదేవి మండల కన్వీనర్ ప్రకాష్ ఎంపీపీలు నల్లచెరువు రమణారెడ్డి గాండ్లపేట జగన్మోహన్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి సర్పంచ్ సంఘం అధ్యక్షులు రాఘవేంద్ర సర్పంచులు ఈశ్వరయ్య భాస్కర వెంకటరమణ రెడ్డి వైస్ ఎంపీపీ నారాయణ స్వామి ఎస్టీ సెల్ కృష్ణనాయక్ సింగల్ విండో అధ్యక్షులు ప్రసాద్ వైఎస్ఆర్సీపీ నాయకులు మధుకర్ రెడ్డి ఇర్ఫాన్ సింగల్ విండో అధ్యక్షులు జయచంద్ర రెడ్డి మరియు మాజీ సర్పంచులు సుధీర్ రెడ్డి ఇంద్రారెడ్డి టీచర్ మోహన్ రెడ్డి కౌన్సిలర్లు రంగారెడ్డి ఓంప్రకాష్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణికంఠ నాయక్ వైఎస్ఆర్సీపీ నాయకులు గరుడప్ప మీసాల విశ్వనాథ్ లక్ష్మీపతి యాదవ్ బాబ్జన్ ఉమా మహేశ్వర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి లోకేష్ సుబ్బారెడ్డి తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా సర్ప్లస్ వాటర్ కూడా మరి ఏదో ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఈ ప్రాంతంలో లేదు ఎందుకంటే దీనికున్న క్యాచ్మెంట్ ఏరియా చాలా తక్కువ క్యాచ్మెంట్ ఏరియా ఉంది పైనుంచి నీళ్లు నేచురల్ క్యాచ్మెంట్ ద్వారా నీళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మరి ఇన్ కేస్ ఏదైనా ఓవర్ఫ్లో అయ్యి వాటర్ మరి అన్నేచురల్గా రెయిన్స్ వచ్చి ఏమన్నా వాటర్ ఎక్కువ ఇన్ఫ్లో అయినప్పుడు కూడా దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కూడా చేశాం మరి ఆఫ్ టేక్ పాయింట్ ద్వారా కాలువ ద్వారా నీళ్ళన్నీ కూడా మరి పాపగ్ని రివర్లోకి డ్రైన్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇంజనీర్లు అంతా కూడా చేశారు ఇన్ కేస్ ఏదైనా వర్షం నీళ్ళు ఎక్కువ వస్తే మరి ప్రాజెక్టు గేట్ ఎత్తి ఆఫ్ టేక్ పాయింట్ ద్వారా కెనాల్లోకి వదిలితే అవన్నీ కూడా మరి సీజీ ప్రాజెక్టు ప్రాంతంలో పెన్న పాపగ్ని రివర్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి కదిరి వైపు కానీ దేవర్ చెరువు వైపు కానీ వచ్చే అవకాశం కూడా లేదు పూర్తి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు మరి డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తి అలర్ట్గా ఉన్నారు డ్యామ్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు అదేవిధంగా కింద కాలువను కూడా పూర్తిగా అప్ టు సీజీ ప్రాజెక్టు వరకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కాలువంతా కూడా పటిష్టం చేయడం జరిగింది ఎవరు కూడా ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు ఈ ప్రాజెక్టు నేచురల్ క్యాచ్మెంట్ ద్వారా అంటే వర్షం నీళ్లు ఎక్కువగా వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఏది ఈ ప్రాజెక్టుకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి కదిరి వైపుకు నీళ్లు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ మరి మొట్టమొదటిసారి దాదాపుగా 1.6 టీఎంసీలతో ప్రాజెక్టు కలకల్లాడుతూ ఉంది దీని ద్వారా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఈరోజు కదిరి ప్రాంతం అంతా కూడా ఈ ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలమవుతూ ఉంది పూర్తిగా ఎక్కడ చూసినా కూడా బోర్లన్నీ కూడా ఈరోజు ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి ఉంది 380 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో దాదాపుగా 375 ట్యాంకులు నిండి ఈరోజు మరో పారే పరిస్థితి మరో 2-3 సంవత్సరాల వరకు కూడా నియోజకవర్గంలో ఎక్కడ తాగునీటికి కానీ సాగునీరు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు
ఆ దేవుని దయతోటి వర్షాలన్నీ కూడా కురుస్తా ఉన్నాయి. మరి అదే విధంగా అక్కడక్కడ జరిగినటువంటి డ్యామేజ్లకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం వరద ప్రాంతాలందరినీ కూడా పర్యవేక్షణ చేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు కేవలం 24 గంటల్లోనే బాధితులందరినీ కూడా ఆదుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. 24 గంటల లోపలే ఎవరైతే నీళ్ళల్లో మునిగినటువంటి కాలనీలు కానీ పల్లెలు కానీ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నిత్యావసరాల సరుకులు ఇవ్వడం, అదేవిధంగా తాత్కాలిక సాయంగా 2,000 రూపాయలు మరి కేవలం 48 గంటల్లోనే ఇచ్చాం. మరి దురదృష్టవశాత్తు చనిపోయిన వాళ్ళందరికీ కూడా కదిరిలో ఒక ఇల్లు కూలి మరణించిన వాళ్ళందరికీ 72 గంటల లోపలే 5 లక్షల రూపాయలు చొప్పున పరిహారం కూడా వాళ్ళందరికీ కూడా అందించినాం. అదేవిధంగా ఇల్లు కూలిపోయిన వారికి తాత్కాలికంగా పార్షియల్గా ఇల్లు కూలిపోయిన వాళ్ళకైతేనేమి పూర్తిగా ఇల్లు కూలిపోయిన వాళ్ళకి కూడా డ్యామేజెస్ కింద అన్నీ కూడా ఎన్యూమరేట్ చేశాం. తాత్కాలికంగా అంటే పాక్షికంగా ఇల్లు కూలిపోయిన వాళ్ళకి 5,200 చొప్పున, పూర్తిగా కూలిపోయిన వాళ్ళకి 95,000 రూపాయలు తాత్కాలికంగా ఇస్తూ మళ్ళా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కూడా 180,000 రూపాయలు సాయం చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా పంట నష్టం దాదాపుగా రైతులంతా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా 5,000 ఎకరాలు పైచిలకు వరి అంతా కూడా డ్యామేజ్ అయింది వర్షాల కారణంగా. మరి వాళ్ళందరికీ కూడా ఇప్పటికే పూర్తిగా వ్యవసాయ అధికారులంతా కూడా ఎన్యూమరేట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నష్టపోయిన ప్రతి రైతుని కూడా ఆదుకునే కార్యక్రమం చేస్తాం. గతంలో చంద్రబాబు నాయుడు లాగా ఎప్పుడో 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో కాకుండా ఏ సీజన్లో నష్టపోయినటువంటి రైతులకి ఆ సీజన్లోనే దానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ అంతా కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున వరద బాధితులందరినీ కూడా ఆదుకునే కార్యక్రమం ఎక్కడికెక్కడ అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడ ఏ చెరువు కూడా ఒకటి కూడా మరి బ్రీచ్ అవ్వకుండా ఈరోజు కాపాడుకోగలిగినాం. నియోజకవర్గంలోనే దాదాపుగా 5 టీఎంసీల పైచిలకు నీళ్ళని ఈరోజు చెర్లపల్లె రిజర్వాయర్లో కానీ మిగిలినటువంటి చెరువుల్లో కానీ మనందరం కూడా ఈరోజు స్టోర్ చేసుకోగలిగినందుకు అధికారులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు వర్షాలు కురవడం మరి గతంలో లాగా కాకుండా తాగునీటికి కూడా మరి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా తాగునీటికి కూడా లేని ఇబ్బందులు చూసాం మనం. వేల సంఖ్యలో ప్రతి సంవత్సరం కూడా ట్యాంకర్ల ద్వారా పల్లెలకు నీళ్లు సప్లై చేసే పరిస్థితి ఉండేది. మరి ఈరోజు ఎక్కడా కూడా తాగునీటికి సాగునీటికి కూడా ఇబ్బందులు లేకుండా మరి నష్టపోయిన వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు ఆదుకునే కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు బురద రాజకీయాలు చేసుకుంటూ బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా వరద బాధితులను కానీ సైక్లోన్ బాధితులను కానీ ఈ విధంగా ఆదుకున్న చరిత్రే లేదు. ఎక్కడ కూడా 500 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి, మరి ఎప్పుడు ఎన్ని రోజులకు నష్టపరిహారం వస్తుందో కూడా తెలియని పరిస్థితి. మరి అటువంటి ఆయన అధికారంలో ఉండగా ఆ విధంగా వెలగబెట్టిన పెద్ద మనిషి ఈరోజు బురద జల్లే రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, శవ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. మరి అక్కడికి వచ్చి అవసరం లేని వరద బాధితుల్ని అండగా నిలబడాల్సినటువంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా చేయకుండా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఎక్కడా కూడా వరద సమయాల్లో కానీ కరోనా సమయాల్లో కానీ ఎవరూ కూడా అండగా నిలబడకుండా పక్క రాష్ట్రాల్లో దాచుకుంటే మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ చిన్న విపత్తు సంభవించినా కూడా ఎక్కడికెక్కడ ఈరోజు అండగా ఉండి అందరినీ ఆదుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో. రైతులందరినీ కూడా అదేవిధంగా వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే కార్యక్రమం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి నీళ్లు రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున గ్రౌండ్ వాటర్ కానీ ఇంత పెద్ద ఎత్తున సర్ఫేస్ వాటర్ కానీ ఎప్పుడు కూడా చూసిన పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితి వల్ల రైతులు రాబోయే రోజుల్లో రైతాంగానికి ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు.